పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల మహిళలు వేరే జిల్లాల మహిళల కన్నా మంచివాళ్లని అన్నారు. దేశభక్తి ఉందని, కేసీఆర్ చేసిన అతిపెద్ద వాగ్దానం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అని ఆయన గుర్తు చేశారు. 2014లో మహిళలు ఒక్కటే కేసీఆర్ సీఎం చేశారని, తెలంగాణ వ్యాప్తంగా సొంత ఇంటికాల కోసం బీఆర్ఎస్ ఎన్నుకున్నారని, ఇంకోసారి అవకాశం ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, సొంత కట్టుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. 2000 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద తీసుకొచ్చారని, కేసీఆర్ రాజకీయాలు ఉన్నన్ని రోజులు, భూమి మీద ఉన్నన్ని రోజులు మీకు ఇల్లు రావని, ఓడగొడతారా సాగుగొడతారా మీ ఇష్టమని ఆయన అన్నాడు. బీజేపీ తరఫున తాను అధ్యయనం చేశానని, ఆడిట్ చూస్తే 18,500 కోట్లలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి తీరుతామని ఆయన సందర్భంగా వాగ్దానం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనే డిమాండ్ తో తరలి వచ్చినటువంటి ప్రతి సోదరిమణి కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా మంది ఫేస్బుక్ లో అక్కడిక్కడ పెడుతుంటారు, అత్యంత మాటల మరాఠీ భారతదేశంలో ఎవరంటే గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినటువంటి కేసీఆర్ అత్యంత మాటల మరాఠీ. 2014 ఎన్నికలలో తెలంగాణ కోసం గట్లాడినాం, మనమే రోడ్ల మీదకి వచ్చినాం, మనమే వంటలు వాడినాం, మనమే క్రికెట్ ఆడినాం, మనమే చదువులు చెప్పుకున్నాం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన ఏం చెప్పిండు, మన ఇండ్లు ఎట్లుంటాయి, పిటకుల తీరుంటాయి. ఒక బిడ్డాలుడు వస్తాడు, ఎడమండ పెడతావు, ఒక బర్రి ఉంటుంది, ఎడగట్టేస్తావు, ఒక కోడి ఉంటుంది, ఎడగమ్ముతావు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా చెప్పిండా? ఈ జగిత్యాల కాలేజీ వేదిక మీద కూడా ఇదే మాట చెప్పిండు. కావాలా గూగుల్లోనో యూట్యూబ్లో లేదంటే మహేష్ అన్న పెట్టిన వీడియోలో చూసుకోరు. జగిత్యాల కూడా చెప్పిండు, జగిత్యాల పిట్టల గుళ్ళ తీరున్నాయి, ఏడమండ పెడతావు, ఏడవ కట్టేస్తావు అని చెప్పిండు. మరి ఇవాళ మనం అడుగుతున్నాం, 2014లో ఎన్నికలు జరిగితే 9 సంవత్సరాలు జరిగినాయి, ఈ 9 సంవత్సరాలలో మీరు బిడ్డలకు పెళ్లి చేయలేదా? కూడా అమ్మ, ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పటికీ మనకు 3,525 ఇల్లు కంప్యూటర్లు జగిత్యాల టౌన్ లో ఇప్పటికీ సర్వేల పేరుతో అప్లికేషన్ల పేరుతో టైం పాస్ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఐదో లిస్టు కూడా ఇప్పటికి ఇవ్వడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థమవుతుంది ఏంటంటే కేవలం ఎలక్షన్ల ప్రాధాన్యత చేస్తున్నారు. కానీ ఒక్కటి మనం గమనించాలమ్మా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని 2014లో నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఎవరైతే నిరుపేదలు ఉండద్దు, 2022 వరకు నా భారతదేశంలో నిరుపేదలు ఉండదు అని చెప్పని, ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కాకుండా మనకు ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టాలని చెప్పని ఇళ్ళ స్కీమ్ తెచ్చిందమ్మా. అప్పుడు 100,000 రూపాయలే స్కీము, కేంద్ర ప్రభుత్వం 100,000 రూపాయలే ఉంటుండే. అటువంటిది నరేంద్ర మోడీ గారు 260,000 రూపాయలు దానికి కేటాయించి మీరు ఈ పెట్టు మంచి ఇల్లు కట్టించి సొంత జాగాల 80 గజాల జాగాల సొంతం కట్టు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు పంపించిందమ్మా. గత 2014లే 10,000 కోట్ల రూపాయలు అప్పుడు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మినిస్టర్ గారు ఉన్నారు, గ్రామీణాభివృద్ధి శాఖ పట్టణాభివృద్ధి శాఖ వారే ఉండి 10,000 కోట్ల రూపాయలు అప్పుడు పంపించిందమ్మా. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకుంటుండు కానీ ఎక్కడ కట్టింది లేదు. కలుగుతుంది మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, ఇంకేదో చేసినామని. ఇప్పటి వరకు లెక్క చూస్తే కరెక్ట్ గా అర్థమవుతుంది ఎన్ని ఇళ్ళు కట్టిండ్లు అనేది. మా ఎమ్మెల్యే ముఖ్యంగా కల్వకుంట్ల విద్యాసారావు గారు ఇక్కడ చూసినా నేను అన్ని ఇళ్ళు కట్టించినా ఎన్ని ఇళ్ళు కట్టించి చెప్పుకోవడం తప్ప అక్కడ ఇల్లు అనేది జరగలే. తల్లులు మీరు కూడా గమనించాలా, కోరుట్ల నియోజకవర్గంలో దాదాపుగా 15,000 నుంచి 25,000 ఇళ్ళు లేని కుటుంబాలు ఇప్పటికే లెక్క వచ్చింది. ఈ 20,000 కుటుంబాల ఇళ్ళకి వాళ్ళు శాంక్షన్ చేసింది 1,065 ఇళ్ళు మాత్రం ఇప్పటికీ. ఈ 1,065 ఇళ్ళలో కంప్లీట్ చేసి ఇంకా పూర్తిగా కొంతమంది కీ ఇచ్చి ఇంకా కొంతమంది కీ ఇవ్వక 400 ఇళ్ళు మాత్రం కంప్లీటేషన్లు, ఇంకా 560 ఇళ్ళకి ఇంకా టెండర్ కూడా కాలే. గ్రానైట్ స్కామ్, డబుల్ బెడ్రూమ్ స్కామ్, పేపర్ స్కామ్, లిక్కర్ స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఇంకెన్ని స్కాములు చేస్తుందో ఆఖరి 3 నెలలే ఉన్నాయి. మన డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినాకనే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానివ్వండి, దళితులకు దళిత బందే కానివ్వండి, ఇంకా ఇటువంటి పథకాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. మరి 9 ఏళ్ళు నడుస్తుంది అంటే పోయిన ఎలక్షన్ కన్నా ముందు మనకు హామీ ఇచ్చిర్రు, అప్పుడు మనకు హామీ ఇవ్వమంటుకోవాలని మనం కోరుతున్నాం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకరోజానికి సందర్శన పాయింట్ని పోతే అక్కడ ఎక్కడ ఏమిసినా మేము అంతకుముందు ఒక చిన్న వర్షం పడితే మొత్తం ముడుస్తున్నాం కదా ఆ బెడ్రూమ్ వల్ల. అంటే ఏదైనా చక్కగా లేదు, అది సాయం సాధని బెడ్రూమ్ నాణ్యత అసలే లేదన్నా.
అలా పోతామని బయటకు వస్తామో అర్థమవుతలేదు. ఇంత పెద్ద ఎత్తున తండ్రి రావడం మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల బాధ ఎంత ఉందనేది మీ అందరు చూస్తే తెలుస్తా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గతేనే ఉన్నాడు. 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా పంచాయతీ దాఖలా లేవు. ఏమన్నా అంటే ఇక్కడ చూస్తారు ముక్క పెళ్ళి కట్టడం రేపిత్తం మా పిత్తం అది ఇచ్చేది లేదు. కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదట మొన్న మా వాళ్ళు చెప్తున్నారు విజిట్ చేసిన వాళ్ళు. మొన్న ఇక్కడ అంతర్గామంగా చూసి వచ్చిన మా వాళ్ళు అన్ని పలుగులు ఎక్కడెక్కడ పలుగులు ఉన్నాయట. అసలు బెడ్రూమ్లు ఎందుకు కడుతున్నాం? ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కోట్ల కోట్లు డబ్బులు ఇచ్చినాడు. పక్క పొంట రాష్ట్రం మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు అక్కడ. జగన్ ప్రభుత్వం ఉంది, ప్రాన్ ప్రభుత్వం ఉంది అక్కడ. అయినా కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టిర్రు, పేద ప్రజలకు మంచిర్రు. పక్క పొంట మన ఇంకో పక్క పొంట ఛత్తీస్గఢ్ ఉంటుంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కూడా మన ప్రియతమ మోడీ గారి డబ్బులు పంపిస్తేనే అక్కడ కూడా బెడ్రూమ్లు కట్టి ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులన్నీ తీసుకుంటుండు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. మన రాష్ట్ర అధ్యక్షుడు కాగానే ఇది మొట్టమొదటి కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ ఇండు. కిషన్ రెడ్డి గారు అమ్మాయిన అమెరికా పోయి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగి ఇవాళ వర్షాలు పడుతుంటే ఉండడానికి ఇండ్లు లేవు, రోడ్ల మీద తల దాచుకుంటే పోలీసులు తల దాచుకోనియరు, గుడిసెల్లో ఉందామంటే గుడిసెల్లో వర్షాలు పడి గుడిసెలన్నీ కూలిపో. బీద వాళ్ళకి ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఒక ఆశగా చూపించి కట్టిన ఇల్లు కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఆశ పెడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షుడు మరి ఆయన కేంద్ర మంత్రి కూడా ఆయన కిషన్ రెడ్డి గారు మరి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో అక్కడ మధ్యన కట్టేసినటువంటి కట్టేసి ఇడిచిపెట్టేసిరు పూర్తి చేయకుండా. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం బీజేపీ భరోసా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇప్పటిదాకా కూడా మా నాయకులు మా సోదరులందరూ కూడా కేసీఆర్ గారి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం ప్రజల్ని ఎంత మోసం చేస్తా ఉంది, ఎన్ని తిప్పలు పెడతా ఉంది అని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. జగిత్యాల నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి? మొత్తం 99 ఊర్లు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇన్ని ఊర్లలో ఎన్ని ఊర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు? మీరు గెలిచింది డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇస్తామనే గెలిచిండు, అట్లనే కదా ఓట్లేసుకుండు, అవునా అక్క? వాళ్ళు ఇస్తామంటేనే కదా మీరు అందరు వేసిండు, భారీ మెజారిటీతో గెలిపించిండు, మరి ఎందుకు ఇచ్చిండు? జగిత్యాల మండలం చూద్దాం, రూరల్ మండలం 4 ఊర్లు మన తిరుపతి నగర్, అవి కూడా ఆరాకోరా. జగిత్యాల అర్బన్ మండలం 2 ఊర్లు ధరూర్ తిప్పనపేట అనుకుంటా, అవి కూడా ఆరాకోరా. 20-25 అవి కూడా సరిపడి సరిపోవని ఇండ్లు, అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు పెడదామని. ఇంకా సారంగపూర్ 2-3 ఊర్లు అవి కూడా 20-25. బీర్పూర్ మండలం 1 ఊరు చిన్న కొలవై ఊరు అనుకుంటాను. రాయకల్ మండలం 2 ఊర్లు 250 కోట్ల ప్రాజెక్ట్, 250 కోట్లు పెట్టి 4,520 ఇల్లు కడతా అన్నారు. ఎప్పుడు ముగ్గు వచ్చింది అమ్మా దానికి? 2018 మార్చిలో ముగ్గు వచ్చింది, అవునా? 2018 మార్చిలో ముగ్గు వచ్చి మరి ఇప్పటికి ఇచ్చిందా? నేను చైర్మన్ ఉన్నప్పుడు సంవత్సరం క్రితం, నేను చైర్మన్ ఉన్నప్పుడు సంవత్సరం ముందు మాట మొదటి లబ్ధిదారుల లిస్టాన్ని చేసిండు, అవునా అక్కయ్య? ఒక నెలకి ఒక రూమ్కి అంటే మనం ఉంటున్న ఇల్లుకి అత్తే ఎంత కడుతున్నారమ్మా? 3,500 మినిమం కడతారు, అవునా? 3,500 ఒక నెల, ఒక సంవత్సరానికి 42,000 అవుతుంది. ముగ్గు వచ్చింది 2018 మార్చిలో, అంటే సరే ఒక 2 సంవత్సరాలు తీసుకొని 4,500 ఇల్లు కదా, కనీసం 2 సంవత్సరాలైనా పట్టాయా అంటారు. 2 సంవత్సరాల కట్టి ఉంటే అప్పటి నుంచి ఇప్పటికి 39 నెలలు, 39 నెలలల్లో మనం 3,500 నెలలు కడుతున్నామంటే ఇప్పటికీ మీరు కడుతున్న అద్దె, ఇంటి అద్దెనే
136,500 అంటే మీకు నష్టమే కదా అన్ని రూపాయలు పిల్ల పిల్ల అయితలే తల్లి మాకు సొంత ఇల్లు లేదని అని ఎంత బాధైంది మా లక్ష్మమ్మ అడుగుతుంది ఒక ఏడు కూర్చుంది చేతిలో దండం పెట్టి ఇలా నోడితే నా మాట అనరాదు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అమ్మ కళ్ళని నేను చూస్తే బిడ్డ ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా నాకు 80 ఏళ్ళు వచ్చాయి కనీసం నేను చచ్చిపోయే వరకన్నా నా సొంత ఇల్లు చూస్తున్నా బిడ్డ అన్నారు నా గొంతు వణికింది నేను ఏ సమాధానం చెప్పాలి ఒక్కడే చెప్పినా అవ్వా మీ కోసమే బీజేపీ పార్టీ మొత్తం కదిలింది ఎంపీ అరవింద్ అని వస్తున్నాడు మీకు ఇల్లు ఇచ్చేదాకా మేము ఒట్లాడుకున్నావా అని చెప్పినా నేను ఖచ్చితంగా ఒట్లాడతాం ఎమ్మెల్యే అని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక విషయం గంట సెక్రటరీ 20 నెలలు కట్టినప్పుడు మరి మీరే కాంట్రాక్టర్ కదా మీరు ఇంత మందితో ఓట్లు వేయించుకున్నారు కదా కనీసం మాకు సమాధానం చెప్పకపోయినా ఓట్లు ఇచ్చిన మా అక్క చెల్లెలకన్నా సమాధానం చెప్పాలి కదా महिलू बीआरएस प्रभुत् कलवकोट चंद्रशेखर राव मुख्यमंत्री मन दिलंगा व्याप्त अंदर महिला डबल बेड्रूम सवत इं कल कोसम गुलाबी पार्टी जी ఎన్నుకున్నాక దాదాపు 4.5 సంవత్సరాల పాలన అయిపోయినాక ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టకుండా 2018 ఎలక్షన్లలో కూడా ఏం మాట్లాడిండు చంద్రశేఖర్ రావు అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే 20 ఏళ్ల కల అది అది 4 ఏళ్లలో అయిపోతదా అని చెప్పి మళ్ళా ఇంకొకసారి మమ్మల్ని గెలిపియండి మేము మీ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అది కాకుండా కొంచెం కాంట్రాక్టర్లు దొరకడం కష్టమైపోయింది కాబట్టి మీరు మీరే కట్టుకోండి మీ గోలగన సొంత జాగా ఉంటే ఖాళీ ప్లాట్ ఉంటే మీకు 5 నుంచి 6 లక్షలు ఇస్తామని 2018 లో ఎన్నికల ప్రణాళికల తెల్లకోట్ల చంద్రశేఖర్ రావు ఆయన వాగ్దానం చేయడం జరిగింది మీ అందరికి డబుల్ బెడ్రూమ్ అవసరం లేదనుకున్నాడు ఏందో దాన్ని కాస్త 6000 కోట్లు తగ్గించి రివైజ్డ్ బడ్జెట్ 4875 కోట్లు ఇచ్చి దాని తర్వాత మొన్న మార్చి దాకా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3650 కోట్లు ఇచ్చింది అంటే 2021 లో 10000 2021-22 లో 4875 మళ్ళా 2022-23 లో 3660 దాదాపు 3 సంవత్సరాలల 18500 కోట్ల రూపాయలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కేటాయించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం లెక్కలు పత్రాలు కాగితాలు తోడి చెప్తున్నా మీరు ఎందుకంటే ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు భారత మాత్రగా చేయాలంగానే అందరు చేయన్నారు మీ మీద ప్రేమ కొద్ది పక్క ఎత్తున లెక్కలతో 30000 కోట్ల రూపాయలు మిమ్మల్ని ముంచేండు ఈ 30000 కోట్ల రూపాయలకి మర్చిపోకండి ప్రతి ఇంటికి కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు వస్తుంది 2 లక్షల రూపాయలు ఆవాస్ యోజన ఇంటికి వస్తుంది ఆ 2 లక్షల రూపాయలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరా కొన్ని పైసలు వేసి మీ అందరికి ఇల్లు కట్టియాలి అట్లా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల గృహ ప్రవేశాలు అయిపోయినాయి 4 కోట్ల దాకా కట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు हाउसिंग डिपार्टमेंट अंत कदा मीडिया मित्र हाउसिंग डिपार्टमेंट 6 अगस्त 2022 उ चीफ इंजनीर का स्वीपर दाका 1821 मंदिर हाउसिंग डिपार्टमेंट 513 खाली గృహ నిర్మాణ శాఖల మన దానికి మంత్రివారు ఇక నిజామాబాద్ జిల్లా ప్రశాంత్ రెడ్డి మంత్రి ఆ శాఖనే గాయమైపోయింది ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ 2022 ఆగస్టు లెక్క ఇప్పటికి ఇంకా దగ్గర 500 కూడా లేరు ఇప్పుడు హౌసింగ్ శాఖ బందే అయిపోయింది ఇక మీకు ఏ శాఖలకి కడతారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా కడతారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ పైసలు ధర్మపురిలో మంత్రి గారు ఉన్నారా మంత్రి గారే ఆయన చెప్పాలి జవాబు జగిత్యాల జిల్లా ప్రజలకి మహిళలకి 30000 కోట్ల రూపాయలు మీ సొమ్ము ఏం చేసినావా కాళేశ్వరంలో ముంచి 10000 కోట్ల
కమిషన్ మింగి ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు మడతది మీకు ఇక ఈసారి ఏం చేస్తారవా ఏం చేస్తారు మళ్ళా అటు ఇటు మళ్ళా చూడకూరి కమలం పువ్వుకి గుద్దుడే గుద్దుడు మహిళలు చేతు కుర్తోలు మళ్ళొస్తున్నారు రాష్ట్రంలో మేము కూడా ఉన్నాం అంబిహే అని ఈయన కంటే పెద్ద అవినీతి పరుడు ఈ కారోడు కంటే చేతు కుర్తోడు పెద్ద అవినీతి పరుడు ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు జీవనరెడ్డి గారు అంటే నాకు కూడా ఇష్టం కానీ అంకుల్ కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది మీ నాయకులు చేయబట్టే చచ్చిపోయింది మీరు మంచోళ్ళే నేనేదో ఆయన కట నేను హెల్ప్ చేస్తున్నాట నేను చెయ్య హెల్ప్ చేయ నేను భారతీయ జనతా పార్టీ కోసం మా అయ్య మాటనే ఇల్లే నేను ఒక నరేంద్ర మోడీ అంటే నాకు పిస నా పిచ్చి కోసం నేను ఏమన్నా చేస్తా మా నాయన మాటనే ఇల్లే జీవన్రెడ్డి గారు కూడా మా నాయన లెక్క సమానమే నేను మీ మాట కూడా ఇన్నా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రాణత్యాగమైన చేస్తాం నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన మన ప్రాంతంలో రావడానికి ఏమన్నా చేస్తాం ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించి తీర్తం మీ అందరి ఆశీర్వాదంతో జగిత్యాలు కొరుట్ల నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున మహిళలందరూ మీ మహిళల ఆశీర్వాదం కావాలి అవినీతి లేకుంటే ఇల్లు వస్తుంది ఏమనంటే 2000 పెన్షన్ ఎవడు ముక్కలు పెట్టుకోవాలి 2000 పెన్షన్ 2 లక్షల ఇళ్ళకి పైసలు ఇస్తలేరు నరేంద్ర మోడీ 2 లక్షలు ఇస్తలేడు మీ అందరికీ ఇప్పుడు ఇప్పుడు మేము 2 లక్షల ఇల్లు నష్టమైందంటేనే మీకు ఇంత మడలేస్తున్నారు కదా 30 లక్షలు మీ ఈ 7 సంవత్సరాలల్లా 30 లక్షలు ప్రతి పేద కుటుంబానికి నష్టం చేసిండు కేసీఆర్ అందుకని ఎటు చూడకూరి సైకిలు ఇంతకు ముందు ఉండే ఇప్పుడు కారు కారు స్టీరింగ్ స్టీరింగ్ దేనితో నడపాలి చేయితో నడపాలి ఆ చేయి కూడా భ్రష్టు పట్టింది చేతొద్దు కారొద్దు కమలం పువ్వుడు ముద్దు దాని మీద గుద్దు అంటారా